Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నేతకు అండగా టీడీపీ ర్యాలీ. వైఎస్ఆర్సీపీ నేతకు టీడీపీ అండగా నిలిచింది. ఆయనకు మద్దతుగా ర్యాలీ చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను గంజాయి కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుబ్బారావుపై అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారంటూ టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిబిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. సుబ్బారావు గుప్తాపై అక్రమ కేసు బనాయించడం దారుణమన్నారు రాకేష్. రాష్ట్రంలోనే వైశ్యులపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడులు చేసి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, గుప్తాపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్య వైశ్యులను అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు టీడీపీ నేతలు సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దగ్గర గంజాయి ఉందని ఒంగోలులోని మంగమ్మ కళాశాల దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించి అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డిపై గుప్తా విమర్శలు చేశారు. కొద్ది రోజులకే గంజాయి కేసులో అరెస్ట్ అయ్యారు. సుబ్బారావు గుప్తా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నారు. గతంలో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల్లో చేసిన వ్యాఖ్యలతో వివాదం రేగింది. పార్టీ తీరు, నేతలపై విమర్శలు చేశారు. పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. ఈ వీడియో వైరల్ కాగా సుబ్బారావు గుప్తా ఇంటిపై దాడి జరిగింది. దీంతో గుప్తా గుంటూరు వెళ్లి ఓ లాడ్జిలో తలదాచుకోగా ఒంగోలుకు చెందిన సుభాని అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుబ్బారావుపై లాడ్జిలో దాడి చేశారు. ఈ వీడియో కూడా వైరల్ కాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సుబానిని పోలీసులు అరెస్టు చేయడంతో ఆ తర్వాత సుబ్బారావు గుప్తా వెళ్లి బాలినేనిని కలవడంతో వివాదం సద్దుమణిగిందని భావించారు. కానీ కొద్ది రోజులకు మళ్లీ సొంత పార్టీపై విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా తన ప్రాణాలకు ముప్పు ఉందని సెక్యూరిటీ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్లి నిరసనకు దిగారు. కొద్ది రోజుల క్రితం సుబ్బారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మళ్లీ ఇప్పుడు గంజాయి కేసులో అరెస్టయ్యారు.